ఆంధ్రప్రదేశ్ దళిత గిరిజన సంఘాల జేఏసీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం టోన్ హాల్ నందు రవి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ దళిత గిరిజన సంఘాల జేఏసీ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడిగా బట్టేపాటి నరేందర్ రెడ్డిని నియమించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మాల మహానాడు, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ స్వర్ణ వెంకయ్య, మాజీ అగ్రికల్చర్ మార్కెటింగ్ యార్డ్ చైర్మన్ ఎంభేకేఎస్ నాయుడు, 17వ డివిజన్ కార్పొరేటర్ పేర్నిటి సుధాకర్, 53వ డివిజన్ కార్పొరేటర్ దేవరకొండ సుజాత తదితర దళిత సంఘాలు, గిరిజన సంఘాలు పాల్గొని రాష్ట్ర గౌరవ అధ్యక్షులు బట్టేపాటి సురేందర్ రెడ్డిని సత్కరించడం జరిగింది. రాష్ట్ర గౌరవ సలహాదారుగా ఏసునాయుడు గారిని ఈ కమిటీ అయిపోయిన వెంటనే మన జిల్లా అధ్యక్షులు ఉన్నారు, రాష్ట్ర అధ్యక్షులు ఉన్నారు, ఆ కమిటీని మనం నిర్ణయించుకుంటాం. ఈ రోజు పత్రం కొంచెం త్వరగా తర్వాత మీరందరూ ఈరోజు ఇప్పుడు రాష్ట్ర కమిటీ ఏర్పాటు చేయబడడం జరుగుతుంది. మన వాళ్ళందరికీ దావీది పేరు చెప్పుకొని అనేక మంది కూడా అనేక దగ్గర ఈ రోజు కూడా దావీది పేరు చెప్పుకొని ఈ రోజు కూడా వాళ్ళ ఉనికిని కాపాడుకుంటున్నారు. మరి అటువంటి దావీది పేరు నేను మర్చిపోయిన క్షమిత నా సోదరుడు, అందుకని దావీదు దయచేసి ఒకసారి వేదిక మీదకి వచ్చి అందరికీ కనబడాలని చెప్పి నేను కోరుకుంటున్నా. సంతోషదగ్గ విషయం. కారణం ఏపీ జేఏసీ కార్యవర్గ మీటింగ్కి మమ్మల్ని పెట్టబడి నరేంద్ర రెడ్డి గారిని గౌరవ అధ్యక్షులుగా, అదేవిధంగా స్వర్ణ ఎంకె గారు సీనియర్ నాయకుడు చైర్మన్గా, నన్ను సలహా మండలి సలహాదారుడుగా నియమించడం చాలా సంతోషదగ్గ విషయం. అయితే గతంలో ఎంతోమంది ముఖ్యమంత్రులు మనం చూసాం, ఏ జగన్మోహన్ రెడ్డి గారు చేసినట్టు ఏ ముఖ్యమంత్రి చేసి చూపిలా. ఉదాహరణకు రెండు విషయాలు చెప్తాను. ఒకటి, ఈ అణగారిన వర్గాలంతా కూడా ఎప్పుడు కూడా ఈ నామినేట్ పదవులు అయితేనేమి, పార్టీ పరంగా అయితేనేమి ఎవ్వరు కూడా ఇవ్వలా. ఒక జగన్మోహన్ రెడ్డి ఎస్సీలో ఎన్ని వర్గాలు ఉన్నాయి, ఆ వర్గాలకు పదవి, ప్రతి ఒక్క కమ్యూనిటీకి పదవి. అదేగా ఎస్టీలో 4-5 ఉన్నాయి, ఎస్టీల్లోనే వాళ్ళకి కమ్యూనిటీ పరంగా పదవులు. ఈరోజు అందులో భాగంగానే మన ఇంత పెద్ద నగరం మేయర్ కూడా ఒక ఎస్టీ యానాదులకు ఇవ్వడం జరిగింది. ఇంత గొప్ప ఉన్న మనసు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు మేమంతా ఆ పార్టీలో ఉండి ఈ యొక్క జేఏసీకి మా వంతు ఏ విధంగా సహాయపడాలా, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా వాళ్ళకి ఇచ్చినటువంటి ఫలాల్ని వాళ్ళని దగ్గర చేర్చాలా, అందులో భాగంగానే ఈరోజు మేమంతా ఇక్కడికి రావటం. దానికి వైఎస్ఆర్ పార్టీ ఎస్టీ చైర్మన్గా పాలకీర్తి కీర్తిని ఇటీవలే ప్రకటించడం ఆధారపడి గారు చెప్పడం జరిగింది. అదే వాళ్ళంతా కార్యవర్గాన్ని ఈరోజు స్టేట్ పార్టీని అంతా కూర్చోబెట్టి ఈ కమిటీని ఇంకా యాక్టివ్ చేసి ఏదైతే ఇంకా ప్రజల్లో అణగారిపోయినటువంటి వాళ్ళ యొక్క వర్గాన్ని ఎస్టీల్ని పైకి తీసుకొచ్చేదానికి ఆ కార్యవర్గం అంతా కూడా పనిచేయాలని ఈ సందర్భంగా మీడియా ద్వారా మీ అందరూ కూడా వినించుకోవడం జరుగుతుంది. గౌరవ అధ్యక్షుడికి ఎన్నికైన బట్టేపాటి సోదరుడు బట్టేపాటి నరేంద్ర రెడ్డి గారికి, అదేవిధంగా రాష్ట్ర గౌరవ సలహాదారుడిగా ఎన్నికైన మరొక సోదరుడు శ్రీ ఎంబేటి ఏసునాయుడు గారికి, అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి మాకెంతో సంతోషం. ఈరోజు మేము 10 సంవత్సరాల తర్వాత మా పెద్ద ఆయన భీష్మాచార్యుడు కురువతులు పవన్ రౌండన్న గారిని వేదిక మీద చూడటం సంతోషం. మరి వారికి కూడా వారి యొక్క అమూల్యమైన సలహాలు ఈ గిరిజన జేఏసీకి వారు ఇవ్వాలా ఎప్పటికప్పుడు. అదేవిధంగా ఇక్కడ ఇచ్చేసినటువంటి మరొక సోదరుడు 17 డివిజన్ కార్పొరేటరు సుధాకర్ గారికి, అదేవిధంగా 52 డివిజన్ సోదరి విజయ 53 దేవరకొండ విజయలక్ష్మి గారికి, అదేవిధంగా ఇక్కడికి వచ్చిన మరి సోదరుడు దేవ అందరికి కూడా, పెద్దలందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. ముఖ్యంగా ఈ యొక్క జేఏసీ ఏర్పాటు చేసుకుంది ఎందుకంటే దళిత గిరిజనుల యొక్క సమస్యలు
ప్రభుత్వం ద్వారా ఏ విధంగా మనం సాధించుకోవాలి అదే విధంగా సాధించుకోవాలి అనేక సమస్యల్లో ఉన్నటువంటి గిరిజనులు ఎస్టీలు ఎస్టీలు ఏ విధంగా సమస్యల్లో ఉన్నారో ఆ సమస్యలు బయటికి తీసుకొని వచ్చి ఈ ప్రభుత్వం ద్వారా ప్రభుత్వ అధికారుల ద్వారా నాయకుల ద్వారా చేసేదానికి ఈ యొక్క నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది దానిలో భాగంగానే మమ్మల్ని కూడా బట్టేపల్లి నరేందర్ రెడ్డి నన్ను వేసనాయుడు గారిని కూడా వేరు గౌరవ చైర్మన్గా గౌరవ సలహాదారులుగా గౌరవ అధ్యక్షులుగా ఎన్నుకోవడం జరిగింది అంటే మాకు కూడా ఒక బాధ్యత ఏర్పాటైంది ఈ గిరిజన జేసీ మీద అందువల్ల మేము కూడా పెద్దలు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా ప్రభుత్వ అధికారులందరి దృష్టి కూడా ఈ గిరిజనుల యొక్క సమస్యలు తీసుకోబోయి మేము వారికి తప్పకుండా పనిచేసే విధంగా మా శాయశక్తిలో పనిచేస్తామని మీ యొక్క ఈ నూతనంగా ఎన్నిక కాబడుతున్నటువంటి గిరిజన జేఏసీ అదేవిధంగా నూతనంగా ఎన్నిక కాబడుతున్న జిల్లా గిరిజన జేఏసీకి కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ వారి యొక్క సమస్యలన్నీ కూడా శుద్ధంగా తర్వాత ఈ కార్యక్రమం అయిపోయిన వెంటనే మళ్ళీ మేమందరం కూడా కూసుకొని ఒక సానుకూలంగా ఏ విధంగా దీన్ని మేము ఈ యొక్క సమస్యలన్నీ కూడా కలెక్టర్ గారి దృష్టికి ప్రభుత్వం దృష్టికి ఏ విధంగా తీసుకోవాలో కూడా మేము ఏర్పాటు చేసుకుంటామని కూడా సెలవిచ్చుకుంటూ పత్రికా విలేకరులందరూ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు కమిటీ ఏర్పాటు చేసే సందర్భంగా వాళ్ళందరూ కలిసి నన్ను గౌరవ అధ్యక్షుడిగా ఎన్నుకోవడం నా యొక్క జన్మ సార్థకమైందని కూడా తెలియజేసింది ఎందుకంటే ఇటువంటి జేసీ దానికి దళిత గిరిజన సంఘాల జేసీ దానికి నన్ను గౌరవ అధ్యక్షుడిగా తీసుకుంటామని రవి నాకు ఫోన్ చేసినప్పుడు కలిసి మాట్లాడినప్పుడు నేను ఒక రోజు సందేహించాను తర్వాత మళ్ళీ పెద్దల సలహాలు తీసుకొని ఏం కాదు మీరు మాకు ఉంటే మా జేసీకి కూడా మీరు సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు ప్లస్ మాకు కూడా ఒక మంచిగా మా సపోర్ట్ ఉంటుందని కూడా తెలియజేస్తే వెంటనే సరే యాక్సెప్ట్ చేయడం జరిగింది దీని మూలంగా నేను చెప్పడం ఒకటే పెద్దలు మన ఏసనాయుడు గారు చెప్పినట్టుగా ఎన్నో జేఏసీలు ఉన్నాయి అలా గిరిజనులు కానీ అలా దళితుల్లో కానీ ఉన్నాయి ఏ జేఏసీ అయితే యాక్టివ్గా పనిచేసి జనాల్లోకి ఒక మంచి సది ఉద్దేశంతో ఏ జేఏసీ అయితే పోగలగదో ఆ జేఏసీ జనాలు ఆదరిస్తారు అటువంటి జేఏసీకి గౌరవదృష్టి నన్ను ఎన్నుకున్న దానికి ఆయా విధంగా జనాల్లో ఆదరింపబడే చేసే విధమైనటువంటి కార్యక్రమాలు తీసుకొని ఈ జేఏసీని ఒక నెంబర్ వన్ అందరూ కూడా ఏదో ఒక ప్రలోభాల కోసమో ఒక ఇతర యొక్క ఒక ఎవరినో ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు ఈ జేఏసీ ద్వారా ఏది కూడా జరగకూడదని కూడా నేను ఆశిస్తూ అన్నీ కూడా పాజిటివ్గా వాళ్ళకి దళితులకు అలానే గిరిజనులకి వాళ్ళకి అందాల్సినటువంటి గవర్నమెంట్ ద్వారా కానీ అలాగే హక్కులు వాళ్ళకి జీవించేదానికి మానవ సమాజంలో వాళ్ళ హక్కులకి వారి యొక్క హక్కులకు వాళ్ళ యొక్క సమస్యల మీద ఖచ్చితంగా పోరాటంలో నేను కూడా భాగస్వామి అవుతానని ఈ తప్పకుండా ఈ యొక్క పదవి నాకు ఇచ్చిన దానికి సార్థక్యం చేస్తానని కూడా తెలియజేస్తూ ఇంత గొప్ప జేసీ దళిత గిరిజన సంఘాలు ఆంధ్రప్రదేశ్ చేసే దానికి నన్ను ఎన్నుకున్నందుకు మళ్ళీ ఒక్కసారి పాలకుత్త రవి గారికి అలాగే వారి యొక్క అనుబంధ సంస్థలకు కానీ వారు పాలక వర్గానికి అలాగే ఇక్కడ వేదిక నిర్వహించినటువంటి పెద్దలందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటూ త్వరలోనే ఇప్పుడు అంతా కొద్దిగా కార్యక్రమం మనం ఇక్కడి నుంచి మేము వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ కమిటీస్ వేసే కార్యక్రమం ఉంది కాబట్టి ఈ కమిటీస్ అయిన తర్వాత తుది కార్యాచరణను కూడా ప్రణాళికబద్ధంగా దాన్ని కూడా మీకు అందరికి తెలియజేసి దాన్ని కూడా ముందుకు తీసుకుపోయేదానికి నా వంతు ప్రయత్నం చేస్తానని కూడా మీ సభాముఖ్యంగా మీ యొక్క విలేకరులకి అందరికి కూడా పత్రికా మీడియా గారి మీడియా వర్గ కానీ అలాగే పత్రిక విలేకరులు కానీ ఇంటి మీడియా వర్గ అందరికి కూడా నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటూ పేరున మీకు అందరు కూడా ఒకసారి కృతజ్ఞతలు సెలవు తీసుకుంటూ జోహార్ అంబేద్కర్.